మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పర్యటన కొనసాగుతుంది. ఈరోజు తాడేపల్లి టౌన్లోని 6, 14, 15, 16, 17, 18 వార్డుల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తాడేపల్లిలో ఇటీవల మరణించిన కార్యకర్తలు నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు లోకేష్. పోలీసుల దాడిలో గాయపడిన ఉండవల్లి గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడిగా గాదె శ్రీనివాస్ గారు కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వివరించి విద్యుత్ ఛార్జీలు పెంచి ఇంకో పక్కన విద్యుత్ బిల్లు మీకు ఎక్కువ వచ్చినా గనక మీకు పెన్షన్ తీసేస్తా ఉంటాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. నేను ఒకరోజులో దాదాపు 23 మందిని వృద్ధుల్ని కలుస్తాం కూడా జరిగింది. వాళ్ళందరూ ఒకటన్నారు, అయ్యా మేము ఏ పాపం చేశామని ప్రభుత్వం మాకు పెన్షన్ తీసేస్తుందని వాళ్ళు నన్ను అడుగుతాం జరుగుతుంది. తరతరాలుగా అంటే దశాబ్దాలుగా పెన్షన్ వచ్చే వాళ్ళకి ఈరోజు పెన్షన్ తీసేస్తున్నారు. ఇంకో పక్కన చూస్తే ఇంటి నీ పేరు పైన ఇల్లుంది కనుక మేము పెన్షన్ తీసేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా మీరు 10,000 నుంచి 25,000 కడితే వన్ టైం సెటిల్మెంట్ కింద మీకు ఇల్లు అందజేస్తాము, పట్టాలు మీకు ఇస్తామని చెప్తాం జరుగుతుంది. ఇప్పుడు అది కానీ జరిగితే మళ్ళీ ఇక్కడ పెన్షన్ తీసేస్తారు, అది కానీ జరిగితే రేషన్ తీసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నెలకొంది. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎందుకంటే పేదవాళ్ళకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ఈరోజు పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటాం. నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్లో మీరు ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూస్తే విశాఖపట్నంలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, కొండ పొరంబోకు భూమి కూడా రిజిస్టర్ చేసిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర ఖర్చు లేకుండా మేము చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పెండింగ్ పట్టాలు కానీ అన్ని ఎట్టి పరిస్థితుల్లో రేపు అధికారంలోకి వచ్చినట్టునే ఉచితంగా చేస్తామని కూడా వాళ్ళకి మేము హామీ ఇస్తున్నాం. ఇంకో పక్కన ఒకటే గుర్తుపెట్టుకోండి, పరుపాటున మీరు ఈరోజు ఓటీఎస్ కానీ వెళ్తే మీ రేషన్ కార్డు ప్రభుత్వం తీసేస్తుంది. రేషన్ కార్డు తీసేస్తే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ పోతుంది, మనకి పెన్షన్ పోతుంది, అన్నీ అంటే ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోతాయి.